బుద్ధ విగ్రహంలో నుంచకపోతే వచ్చి ఏదోటి మాట్లాడు. మన విజయవాడ మహానగరంలో నెల బడ్జెట్ లో 1000 రూపాయలు మిగిలిన పొంగిపోయా నాన్న. ఏం చూస్తున్నారు? ఆటో కోసం. ఏంటి డబుల్స్ రాదా? ఏ బుచ్చు, రాబోయే కాలానికి కాబోయే గొప్ప రైటర్ అని ఫీల్ అయ్యే నేను. నాకు వచ్చినట్టు చెప్తా, మళ్ళీ తర్వాత నన్ను ఎక్కిరించకూడదు. ఈ బుక్ చదివిన తర్వాత తెలిసింది మీరు ఎంత పెద్ద రైటరో అని. క్యారెక్టర్లు, ట్విస్ట్లు, టర్నులు పుష్కలంగా ఉంటాయి. ఏంట్రా వెరినవ్వు? ఏం వచ్చేస్తుంది? నా లైఫ్ ఒక నాన్ డీటెయిల్ బుక్ లాంటిది. మనం ప్రేమించిన వాళ్ళకి ప్రేమించామని చెప్పకపోయినా పర్లేదు, కానీ అబద్ధం మాత్రం చెప్పకూడదు రా బాబు. ఫ్రీగా ఇచ్చే బుక్ ఎవ్వరు చదవరు. బాగుంది కదా? అంటే నువ్వు రైటర్ కాదా? అలా బుద్ధ విగ్రహంలో నుంచకపోతే వచ్చి ఏదోటి మాట్లాడు. మన విజయవాడ మహానగరంలో నెల బడ్జెట్ లో 1000 రూపాయలు మిగిలిన పొంగిపోయా నాన్న. ఏం చూస్తున్నారు? ఆటో కోసం. ఏంటి డబుల్స్ రాదా? బుచ్చు, రాబోయే కాలానికి కాబోయే గొప్ప రైటర్ అని ఫీల్ అయ్యే నేను. నాకు వచ్చినట్టు చెప్తా, మళ్ళీ తర్వాత నన్ను ఎక్కిరించకూడదు. ఈ బుక్ చదివిన తర్వాత తెలిసింది మీరు ఎంత పెద్ద రైటరో అని. క్యారెక్టర్లు, ట్విస్ట్లు, టర్నులు పుష్కలంగా ఉంటాయి. ఏంట్రా వెరినవ్వు? ఏం వచ్చేస్తుంది? నా లైఫ్ ఒక నాన్ డీటెయిల్ బుక్ లాంటిది. మనం ప్రేమించిన వాళ్ళకి ప్రేమించామని చెప్పకపోయినా పర్లేదు, కానీ అబద్ధం మాత్రం చెప్పకూడదు రా బాబు. ఫ్రీగా ఇచ్చే బుక్ ఎవ్వరు చదవరు. బాగుంది కదా? అంటే నువ్వు రైటర్ కాదా? అలా తోకాలి ఎక్కడ రాశాడు? అసలు అదేం రాయడం కదా. భోంచేసావా?